మనకి ప్రకృతి నుంచే మనకి ఎన్నో ఆరోగ్యవంతమైన పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ఇవి మనకి ప్రకృతి నుంచే వస్తున్నాయి. ఇవి మనకి ప్రకృతి నుంచి వచ్చిన ఒక వరం లాంటివి అన్నమాట. మనకి ప్రతి సీజన్లలో కొన్ని పండ్లు అనేటివి దొరుకుతుంటాయి. అయితే వాటిని మనము ఆ సీజన్లను తప్పకుండా తినాలి. అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలు మనము ఆ సీజన్కి తగ్గట్టు తీసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు మనకి శరీరానికి ఆ సీజన్కి సంబంధించిన పోషకాలు అనేవి లభిస్తుంటాయి. అలాంటి వాటిలో మనకి ఏంటంటే చింతచిగురు కూడా ఒకటి అన్నమాట. భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మనకి ఈ చింతపండును ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక రకాల కూరల్లో వేస్తుంటారు. ప్రధానంగా మనకి ఈ కాలంలో చింతచిగురు అనేటివి లభిస్తుంటుంది. దీనివల్ల మనకి ఎన్నో లాభాలు అనేటివి ఉంటాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి కలుగుతుంటాయి. మనం ఇప్పుడు చింతచిగురు వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాము. లేత చింతాకులను చింతచిగురు అంటాము. దీన్ని ఆకుకూరగా వాడతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింతచిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నంలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి ఇది రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పట్టిక బెల్లం కలిపి తాగితే కామర్ల వ్యాధి అనేది తగ్గుతుంది. ఇది వాతాన్ని పూర్తిగా నివారిస్తుంది. మూల వ్యాధులు అంటే పైల్స్ అలాంటివి తగ్గిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్ళ వాపులకు రాసినట్లయితే వాపు నొప్పు తగ్గిపోతాయి. చింత పువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ తర్వాత ఇలాంటివి చేస్తుంటారు. చింతచిగురులో మనకి డైటరీ ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన అంటే మనకి ఏంటంటే జీర్ణ సంబంధిత వ్యాధులు పూర్తిగా తగ్గిపోయేలా చేస్తుంది. శరీరంలో ఏమైనా పేగుళ్ళలో ఏదైనా మనకి వ్యర్థాలు పేరుకుపోయి ఉంటే పూర్తిగా నివారిస్తుంది అన్నమాట. దీంతో మనకి జీర్ణ సంబంధిత వ్యాధులు అనేవి పూర్తిగా నివారించబడతాయి. మనకి ఏంటంటే దీంట్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అనేవి సమృద్ధిగా లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. యాంటీసెప్టిక్, యాంటీవైరల్ గుణాలు దీనిలో ఎక్కువగా ఉంటాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా ఇది చూస్తుంది. కడుపులో నులి పురుగులు ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఈ సమస్యతో బాధపడే చిన్నపిల్లలకి ఏంటంటే దీన్ని తినిపిస్తే మనకి మంచి ఫలితం అనేది ఉంటుంది. జీర్ణశయ సంబంధ వ్యాధులను తొలగించడంలో చింతచిగురు బాగా పనిచేస్తుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పటిష్టపరుస్తాయి. చింతచిగురును తినడం వల్ల మనకి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలు అందించడానికి కాకుండా మనకి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గుండె జబ్బులను చింతచిగురు పూర్తిగా నివారిస్తుంది. చింతచిగురులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇదేం చేస్తుంటే చెడు కొలెస్ట్రాల్ను పూర్తిగా తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. చలి జ్వరం వచ్చిన వారు చింతచిగురు తింటే జ్వరం నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడతాయి. నోటిలో పుళ్ళు, పొక్కులు ఏర్పడ్డవారు చింతచిగురు తింటే ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు. తరచూ మనకి చింతచిగురు తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్తో బాధపడేవారు చింతచిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చింతచిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు అనేవి తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో మేలుస్తుంది. వేడివేడి మసాలా పదార్థాలు తినడం వల్ల వచ్చే నోటి పగుళ్ళు, పూతలను చింతచిగురు పూర్తిగా తగ్గిస్తుంది. చింతచిగురును ఉడికించిన నీటితో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పులు, మంట, వాపు అనేటివి తగ్గుతాయి. చింతచిగురులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేటివి ఉండటం వల్ల నొప్పులు అనేటివి తగ్గిస్తాయి. తర్వాత డయాబెటీస్ ఉన్నవారు కూడా చింతచిగురును వాడచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగ్ ఓవర్ నుంచి ఉపశమనం అనేది కలిగేలా చేస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను ఇది పూర్తిగా దూరం చేస్తుంది. కళ్ళు దురదగా ఉన్నప్పుడు కొంత చింతచిగురు తింటే మనకు ఉపశమనం అనేది లభిస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ సీజన్లో లభించే చింతచిగురు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.